32 సైజ్ బ్యాక్ ఓపెన్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ అండి విత్ బోట్ నెక్. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 13, అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 32, లోవర్ బ్రెస్ట్ వచ్చేసి 33, వేస్ట్ వచ్చేసి 26 inches. సో ఇట్లాగా మనం ఒక వైట్ షీట్ తీసుకుంటామండి, హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని స్కేల్తో ఒక లైన్ డ్రా చేస్తాము ఇట్లాగా. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లౌజ్ లెంత్ వచ్చేసి 13 inches. సో ఇక్కడ 13 inches కదా, 1 inch యాడ్ చేసుకొని 14 inches దగ్గర మార్క్ చేస్తాము. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తామండి. నెక్స్ట్ వచ్చేసి ఒక 1/2 inch గ్యాప్లోని పైన ఇంకొక లైన్ ఇట్లాగా డ్రా చేస్తాము. అక్కడ షోల్డర్ మార్క్ చేస్తామండి. షోల్డర్ అనేది 32/6 అంటే మనకి 5.5 inches వస్తుంది. ఇది బోట్ నెక్ కాబట్టి ఇంకా 1.5 inches యాడ్ చేసుకుంటామండి మనం. సో అది టోటల్గా 6.5 inches వస్తుంది. కంప్లీట్గా షోల్డర్ అనేది బోట్ నెక్ కాబట్టి 6.5 inches తీసేసుకోవాలి. ఇక్కడ 6.5 inches దగ్గర మార్క్ చేస్తున్నాము. ఇక్కడ షోల్డర్ వచ్చేసి 2 3/4 inches, రిమైనింగ్ అంతా నెక్ వైడ్ వదిలేస్తున్నాము. నెక్ డౌన్ వచ్చేసి 3.5 inches దగ్గర మార్క్ చేస్తున్నాము. సో ఇక్కడ ఇట్లా ఒక లైన్ డ్రా చేసుకుంటాము అండ్ ఇట్లా ఒక లైన్ డ్రా చేస్తాము. ఇట్లాంటి కర్వ్ స్కేల్ యూజ్ చేసి బోట్ నెక్ డ్రా చేస్తాము ఇట్లాగా. నెక్స్ట్ వచ్చేసి మనకి షోల్డర్ ఎంత ఉందో ఆర్క్ హోల్ రౌండ్ కూడా కంప్లీట్గా అంతే తీసుకోవాలండి. 6.5 inches దగ్గర మార్క్ చేస్తాము. ఇట్లా ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. ఇదే మనకి బ్రెస్ట్ పాయింట్ లైన్ కూడాను ఇది. అండ్ మనకి షోల్డర్ వచ్చేసి 6.5 inches తీసుకున్నాం కదా, 1/2 inch యాడ్ చేసి 7 inches తీసుకుంటామండి. ఇక్కడ ఇది వచ్చేసి 3.5 inches. అండ్ ఇక్కడ ఇట్లాగా లైన్ ఇట్లా డ్రా చేస్తాము. ఇక్కడ మిడిల్లో ఒక లైన్ ఇట్లా డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 3/4 inch అనేది తీసుకొని మార్క్ చేస్తామండి ఇక్కడ. అండ్ ఇప్పుడు బ్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాము. మనకి అప్పర్ బ్రెస్ట్ అనేది 32 inches కదా, బై 4 చేస్తే మనకి 8 inches వస్తుంది. సో దీనికి 1/2 inch యాడ్ చేస్తాము. సో 8.5 inches. సో ఇక్కడ మనం 8.5 inches మార్క్ చేస్తామండి. ముందు 1/2 inch లైన్ డ్రా చేస్తాం కానీ దాన్ని వదిలేసి మార్క్ చేసుకుంటాము. ఇక 2.5 inches అనేది ఖర్చు. ఇట్లాంటి కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇక్కడ కర్వ్ తీస్తామండి. ఇది మనకి చంక ఆర్మ్ హోల్ రౌండ్ అది. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మన 6.5 inches ఉంది. నెక్స్ట్ ఆర్మ్ హోల్ రౌండ్ అనేది ఎంత ఉండాలో క్యాలిక్యులేట్ చేస్తామండి. అది ఎంత ఉండాలంటే మనకి అప్పర్ బ్రెస్ 32 కదా, బై 4 చేస్తే 8 inches, అందులో 1/2 తీసేస్తే మనకి 7.5 inches వచ్చేది. సో ఇది మనకి 7.5 inches రావాలి. 7.5 inches ఉందండి. ఇట్లా ఉంటే మనకి తీసుకునే షోల్డరును ఆర్మ్ హోల్ డౌన్ అన్ని కరెక్ట్గా ఉన్నట్టండి. నెక్స్ట్ వచ్చేసి వేస్ట్ మనకి 26 inches ఉంది, బై 4 చేస్తే 6.5 inches. సో ఇక్కడ 6.5 inches అనేది మార్క్ చేస్తామండి ఇక్కడ. అండ్ 1 inch అనేది బ్యాక్ టక్స్ కోసం. అండ్ 2.5 inches అనేది ఖర్చు. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అండ్ అట్లాగే ఈ 2 పాయింట్స్ని కూడా జాయిన్ చేస్తాము. నెక్స్ట్ ఇది ఎంత ఉందో కొలుచుకుంటామండి. ఇది మనకి 7.5 inches ఉంది, దానికి మిడ్ పాయింట్ తీసుకుంటాము. సగం దగ్గర మార్క్ చేస్తామండి 7.5 inch కి. అది మనకి పాతకు 4 inches దగ్గర వస్తుంది. అక్కడ మార్క్ చేసి ఆ పాయింట్కి 1/2 inch, ఇటు 1/2 inch మార్క్ చేసి కింద నుంచి 4.5 inches మార్క్ చేస్తామండి. ఇట్లా స్కేల్ యూజ్ చేసి ఇట్లా లైన్ అనేది కొంచెం స్లాంట్గా వస్తుంది మనకి. ఇది వచ్చేసి 4.5 inches అండి. ఇది వచ్చేసి 6.5 inches.
ఇక్కడ స్లాంట్గా ఒక లైన్ డ్రా చేస్తామండి. ఇది ఎందుకంటే వన్స్ మనకి ఫ్రంట్ బ్యాక్ తయారైపోయిన తర్వాత షోల్డర్స్ అనేది ఇట్లాగా కొంచెం క్రాస్గా కలుపుకుంటామండి, అందుకని ఇది డ్రా చేసి వదిలేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్ కూడా కట్ చేయట్లేదు. ఏమైనా నెక్ డిజైన్స్ ఏమైనా పెట్టుకోవాలి అని అనుకునేటప్పుడు మనకి బక్రం యూజ్ చేసి తిప్పుతాం కదా, అందుకని నెక్ అట్లా వదిలేసాను. సో ఫైనల్కి ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అండి. ఇది ఇట్లా ఒక వైట్ షీట్ తీసుకుంటాము ఫ్రంట్ పార్ట్ డ్రా చేయడానికి. అండ్ బ్యాక్ పార్ట్లోనే మనకి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అది వదిలేసి ఫ్రంట్ పార్ట్లోని రిమైనింగ్ అంతా అలా ట్రేస్ చేస్తామండి. ఇట్లాగా నెక్స్ట్ వచ్చేసి మనకి ఖర్చు 2.5 ఇంచెస్ తీసుకున్నాం కదా, అది డ్రా చేసాము. అండ్ మనకి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ 1/2 ఇంచ్ లోపలికి ఉండాలండి చంక అనేది, సో అందుకని అక్కడ అట్లా మార్క్ చేసాము. అండ్ ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి మనకి బ్యాక్ కన్నా ఫ్రంట్. సో ఇక్కడ ఒక లైన్ ఇట్లా డ్రా చేస్తాము. అండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి 3.5 ఇంచెస్ తీసుకున్నాము. సో ఇట్లాగా లైన్ డ్రా చేసి ఇక్కడ కొంచెం షోల్డర్స్ దగ్గర కొంచెం స్లాంట్కి ఇట్లా లైన్ తీసుకుంటాము. అండ్ ఇప్పుడు కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇక్కడ బోట్ నెక్ డ్రా చేస్తాము. ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ లోపలికి తీసుకుంటామండి, అంటే బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ చంక్ అనేది 1/2 ఇంచ్ లోపలికి ఉండాలి మనకి. సో ఇట్లాగా డ్రా చేస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రెస్ట్ పాయింట్ అండి, దాని డాట్ 1 అనుకుంటే మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 32x4 చేసి 8 ఇంచెస్ ప్లస్ 1.5 ఇంచ్ యాడ్ చేస్తే 9.5 ఇంచెస్. సో ఇక్కడ 9.5 ఇంచ్ అనేది మార్క్ చేస్తాము. అండ్ మనకి డాట్ 2 వచ్చేసి 9.5x3 ఇంచెస్ యాడ్ చేస్తామండి. ఇక్కడ మనకి అప్పర్ బ్రెస్ట్కి లోవర్ బ్రెస్ట్కి 1 ఇంచ్ డిఫరెన్స్ ఉన్నా 2 ఇంచ్ డిఫరెన్స్ ఉన్నా అక్కడ మాత్రం 3 ఇంచ్ యాడ్ చేయాలండి మనం. సో అది మనకి ఇక్కడ 3 ఇంచెస్ యాడ్ చేస్తే టోటల్గా బ్రెస్ట్ అనేది మనకి 12.5 ఇంచెస్ అండి. ఇది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 32 కదా, బై 10 చేస్తే 3.2, దానికి 1/2 ఇంచ్ యాడ్ చేస్తే మనం 3.7 ఇంచెస్. సో ఇక్కడ మనకి ఈ మన ఫుల్ బ్రెస్ట్ దగ్గర నుంచి ఇట్లా కొంచెం వెనక్కి ఇలా తీసుకొచ్చి 3.7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటామండి దెన్ స్ట్రైట్గా. అలాగే బ్రెస్ట్ పాయింట్ దగ్గర కూడా 3.7 ఇంచెస్ ఇట్లా మార్క్ చేసుకోవాలి. సో ఇక్కడ ఒక లైన్ ఇట్లాగా డ్రా చేస్తామండి. ఇక్కడ నుంచి మనం 2 ఇంచెస్ మార్క్ చేసుకుంటాము. ఇది కొంచెం లైన్ ఇట్లా స్లాంట్గా వస్తుందండి, ఇట్లాగా కింద వరకు డ్రా చేసుకోవాలి. అండ్ ఇక్కడ నుంచి మనం 5.5 ఇంచెస్ మార్క్ చేస్తామండి. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాం. ఇట్లాంటి కర్వ్ స్కేల్ యూజ్ చేయాలి. ఇక్కడ 1/4 ఇంచ్ గ్యాప్లో ఇట్లాగా స్లాంట్కి ఇట్లాగా లైన్ డ్రా చేసుకుంటామండి. అండ్ ఇక్కడ కూడా చిన్న ఇట్లా కర్వ్ ఒకటి డ్రా చేస్తాము. అండ్ ఇక్కడ 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా 2 ఇంచెస్ తీసుకుంటాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 3/4 ఇంచ్ తీసుకోవాలండి. సో ఇట్లాగ లైన్ డ్రా చేసి ఇట్లా స్లాంట్కి ఇట్లా లైన్ వస్తుంది మనకి. ఇక్కడేమో 1.5 ఇంచ్ తీసుకుంటామండి. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అండ్ ఇక్కడ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. సో ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అండి. ఫైనల్గా ఇట్లా వచ్చింది. ఇది వచ్చేసి 5.5 ఇంచెస్.
ఇదొచ్చేసి ఇప్పుడు కట్ చేసేస్తాము ఇట్లాగా ఫైనల్గా మనకి ఇట్లా వస్తుందండి. ఫైనల్గా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా తయారయ్యిందండి. కంప్లీట్గా బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా వచ్చింది. అండ్ ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఇది వచ్చేసి స్ట్రైట్ పీస్, ఇది వచ్చేసి క్రాస్ పీస్. ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ యొక్క బ్యాక్ నెక్ కట్ చేయలేదండి. ఏమైనా మనకి బ్యాక్ నెక్ ప్యాటర్న్స్ ఏమైనా పెట్టుకున్నందుకు బక్రం అది యూజ్ చేసి తిప్పడానికి యూజ్ అవుతుందని చెప్పి అట్లా వదిలేసాను. వన్స్ మనకి ఫ్రంట్ బ్యాక్ రెడీ అయిన తర్వాత షోల్డర్స్ అనే క్రాస్ కలపాలి. అండ్ మనకి హార్మ్ హోల్ రౌండ్ అనేది 7.5 inches వచ్చింది. సో బ్లౌజ్ యొక్క హ్యాండ్ హార్మ్ హోల్ రౌండ్ కూడా మనకి 7.5 inches ఉండాలి. సో ఇది 7.5 inches ఉంది. ఇట్లా ఉంటే మనకి బాడీ పార్ట్కి హ్యాండ్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. ఇట్లాగా ఇది 4 inches హ్యాండ్ కటింగ్, ఇది వచ్చేసి 2.5 inches హ్యాండ్ కటింగ్, ఇది వచ్చేసి 5 inches హ్యాండ్ కటింగ్ అండి, ఇది వచ్చేసి 8 inches, ఇది వచ్చేసి 16 inches హ్యాండ్ కటింగ్. వీటి లింక్స్ అన్నీ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి. Thanks for watching and please do subscribe my channel. Thank you.